శ్రీ గురుదేవ దత్త. కొద్ది రోజుల ముందు మన ఛానల్ ప్రేక్షకులు ఒకరు, దత్తభక్తులు, ఒక ప్రశ్న వేశారు. స్వామి, దత్తాత్రేయ స్వామి వారి మందిరంలో తాబేలు ఉంటుంది ఎందుకు అని. ఇప్పుడు మనం ఉన్నది దత్తాత్రేయుల వారి మందిరం కాదు, అమ్మవారి మందిరం. అమ్మవారి స్థానంలో కూడా మీరు ఇక్కడ తాబేల్ని చూడవచ్చు. ఈ గాణగాపురంలో కల్లేశ్వర దేవాలయంలో ఉన్న కూర్మం ఒక దత్తస్థానం అనే కాదు, ఏ మందిరంలో అయినా మీరు తాబేల్ని చూడవచ్చు. దానికి కారణం ఏంటో చెప్తాను వినండి. తాబేలు ఏమిటి అని అంటే, కృతయుగంలో అమృతం కోసం అందరూ పాకులాడితే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఒరిగిపోతున్నటువంటి మేరు పర్వతం కింద తమ మూపురం పెట్టి అది ఒరిగిపోకుండా నిలిపి క్షీరసాగర మదనానికి సహాయపడినటువంటి దశావతారాల్లో తొలి అవతారం కూర్మావతారం. చంద్రుడు, దుర్వాసుడు అంటే బ్రహ్మ, శివుడు ఇద్దరూ కూడా తమ అంశలను దత్తాత్రేయుల వారి యందు ఉంచి వెడలిపోయారు. లోక పరిపాలకుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపము దత్తాత్రేయ అవతారంలో మనకి ప్రముఖంగా దర్శనమిచ్చేది. వారి తొలి అవతారమైనటువంటి కూర్మం కనబడుతుంది. ఇది ఒక కారణం. ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే, ఆధ్యాత్మిక చింతనలో కూర్మానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంకా దేనికి లేదు. కారణం ఏంటి అని అంటే, కూర్మము చెడుని తీసుకోదు. అంటే చెడు అని అంటే ఇక్కడ ఏమిటి అని అంటే, మీకు అపాయం కలిగినప్పుడు కూర్మం ఏం చేస్తుందంటే దాని మెడ దగ్గర నుండి శిరస్సుని, అలాగే నాలుగు దాని పాదాలనండి, రెక్కలనండి, ఇంకోటనండి, వాటిని, ఈ ఐదిటిని వెంటనే ఆ చిప్ప కింద దాచేసుకుంటుంది. అది మనకి ఏం నేర్పిస్తోంది అని అంటే, మనకి చెడు ఎదురైనప్పుడు మనం కూడా అలాగే మనల్ని మనం ఆ చెడు నుండి దూరంగా జరిపేసుకోవాలి, దాచేసుకోవాలి. లేకపోతే ఆ చెడు ప్రభావం అనేది కలికాలం గనక అది మన మనస్సు మీద, బుద్ధి మీద పడి మనం కూడా భ్రష్టులమయ్యే అవకాశం ఉంటుంది. రెండవ విషయం ఏంటంటే, కృతయుగం నాటి నుండి కూడా ఈ భూమి మీద గోమాత తర్వాత, తులసి మొక్క తర్వాత అంతటి పాజిటివ్ ఎనర్జీ కలిగినటువంటి ఏకైక జీవి ఏదైనా ఉంది అని అంటే అది కూర్మం ఒక్కటే. మీరు కూర్మానికి దగ్గరగా ఉండి మీరు ధ్యాన సాధన చేసి చూడండి, మీలో ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ నిండుతాయో మీకే అర్థమవుతుంది. కూర్మానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. కనుక ఎప్పుడైనా ఆలయంలో కూర్మాన్ని ఉంచుతారు. అంతేకాదు, మీ పూజా మందిరంలో కూడా కూర్మాన్ని ఉంచుకొని చూడండి, దాని పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు అర్థమవుతాయి. ఎలాగైతే గోవును తాకంగానే మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి, నెగిటివ్ వైబ్రేషన్స్ దూరంగా వెళ్ళిపోతాయి. ఎలాగైతే తులసి మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, నెగిటివ్ వైబ్రేషన్స్ ఎలాగైతే వెళ్ళిపోతాయో అలాగే అటువంటి వాటి కోవలోకి వచ్చేదే కూర్మం. కూర్మం కూడా విపరీతంగా పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీస్ని దూరంగా తొలగిస్తుంది. ఇది అసలు కారణం. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు దొరికిందని అనుకుంటున్నాను. అంతా దత్తానుగ్రహం. సర్వం దత్త దివ్య చరణారవింద అర్పణమస్తు. శ్రీ గురుదేవ దత్త.